హాయ్ ఎవ్రి వెల్కమ్ టు మై హోమ్ లిక్యూజింగ్ ఈరోజైతే చిన్న వ్లాగ్ చేశాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇలా మంచు ఉంది చాలా బాగుంది వెదర్ అని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇక్కడ పూజ చేయడానికని చెప్పి ఫ్లవర్స్ కోసం వచ్చాము ఫ్లవర్స్ కోసుకెళ్దామని చెప్పి నాతో పాటు వీళ్ళిద్దరు కూడా వచ్చున్నారు మై డాటర్స్ వీళ్ళిద్దరూ వర్క్ డివైడ్ చేసుకున్నారనమాట ఒకరేమో నేను పట్టుకుంటాను నువ్వు నాకు తెచ్చివ్వు అన్నట్టు అట్లా డివైడ్ చేసుకున్నారు వర్క్ని అమ్మ పూర్ణం పూరి కోసం స్టఫింగ్ ప్రిపేర్ చేస్తుంది చేసే అప్పుడు అది మెత్తగా పప్పు ఉడికిన తర్వాత కొంచెం వెన్న యాడ్ చేసింది ఒక టేబుల్ స్పూన్ వెన్న అయితే దీనివల్ల చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి మ్యాక్సిమం అయితే కట్టెలు పోయే యూజ్ చేస్తుంది అమ్మ ఇలాంటి వాటికి ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు పూర్ణంపూరికి రెడీ చేస్తుంది గారెలైతే ప్లెయిన్వి ముందు నైవేద్యం కోసం ప్లెయిన్వి వేస్తుంది పూజ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన పిండిలో ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ కట్ చేసి కలుపుతుంది అమ్మ ఆనియన్స్ అంటే చిన్న పాపకి చాలా ఇష్టము అందుకని చెప్పి అది వచ్చి మధ్యలో తింటూ ఉంది ఆనియన్స్ అయితే అయిపోయినాయి పూర్ణం కో పూర్ణం బూరెల కోసం అమ్మ పిండి చాలా బాగా మిక్స్ చేయాలని చెప్పింది ఇది నైట్ అంతా ఫర్మెంట్ చేసింది ఫర్మెంటేషన్ అయితేనే చాలా బాగా వస్తాయంట ఆయిల్ అది ఎక్కువ పీల్చకుండా నీట్గా వస్తాయని చెప్పింది అమ్మ నాకైతే తెలీదు నేను ఎప్పుడు వేయలేదు కూడా నాకు అంత బాగా రాదు అమ్మ చాలా బాగా చేస్తుంది రౌండ్గా వస్తాయి అమ్మకి అదొకటిని లోపల స్టఫింగ్ కూడా బయటికి ఆయిల్లోకి అట్లా ఏం రిలీజ్ అవ్వదు ఆ స్టఫింగ్ అనేది చాలా బాగా వస్తాయి ఎక్కడో ఒకటి రెండు అయితే స్టఫింగ్ బయటకు వస్తుంది కానీ మ్యాక్సిమం అయితే రావు ఎక్కడో ఒకటి రెండు వస్తాయి చాలా బాగా చేస్తుంది అమ్మ పూర్ణాలు పూర్ణం పూర్ణంపూరి కూడా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా వచ్చాయి ఇది పూజ రూమ్ ఎంట్రన్స్ సో సింపుల్గా ఇలా పూజ అయితే చేసేసుకున్నాము తర్వాత చెప్పాను కదా అమ్మ పూజ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన పిండిలో ఆనియన్స్ కొత్తిమీర వేసి గారెలు వేస్తుంది అని చెప్పి సో అలా చేస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి